ఏపీపిఎస్సి టిఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమీ ప్రైజ్ హైక్ అలర్ట్ తీసుకుందండి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ధరలు పెరుగుతున్నాయి టెన్ పర్సెంట్ ప్రైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ముందుగానే తీసుకుని మన రిఫరల్ కోడ్ ఆరు టెన్ ఎంటర్ చేస్తే ప్రైజ్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది దీంతో పాటుగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టూ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది మన రిఫరల్ కోడ్ ఆరు స్టెన్ ఎంటర్ చేస్తే మీకు ఫీజులో డిస్కౌంట్ వస్తుంది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి లక్ష్యం అనేటువంటి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఇందులో స్టేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేమస్ ఫ్యాకల్టీలంతా కూడా మీకు టీచ్ చేస్తారు మీ ఎనిథింగ్ అనేటువంటి బ్యాచ్ గ్రూప్ వన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి సంబంధించి ఇది జరుగుతుందండి దాంతోపాటుగా మాక్ టెస్టులు జరుగుతున్నాయి ఈ మాక్ టెస్టులు కనుక మీరు పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఫీజ్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది మరి ప్లస్ కోర్స్ అయితే తీసుకుంటే మీకు సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటుగా మనకి హ్యాండ్ రేజింగ్ ఫీచర్ అనేటువంటిది ఉంటుందండి దాంతోపాటుగా మీరు ఎడ్యుకేటర్స్తో లైవ్ క్లాసెస్లో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు దాంతోపాటుగా అకాడమీలో ఉచిత పద్నాలుగు గంటల క్లాసులు జరుగుతాయి దాంట్లో నన్ను మీరు ఫాలో అయ్యాలంటే మీకు ఉచిత క్లాసెస్ అయితే లభిస్తాయి ఉచిత క్లాసులు అన్లాక్ చేసుకోవడానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందడానికి మీరు ఎంటర్ చేయవలసిన కోడ్ ఆరుష్ టెన్ వెల్కమ్ టు ఆరుష్ షెడిజోన్ మరి ఈ వీడియోలో కేవలం డిగ్రీ అర్హతతో నార్మల్ డిగ్రీ అర్హతతో బ్యాంక్లో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా మంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి కేవలం డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులకు సో ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు అభ్యర్థులు కూడా ఎవ్వరు కూడా మిస్ కావద్దు మీకు డిగ్రీ అర్హత ఉండి యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీలు యాభై ఐదు శాతం మార్కులు రిమైనింగ్ అభ్యర్థులు కనుక సాధించినట్లయితే ఈ ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలకు మీరు ఎలిజిబుల్ అవుతారు మరి మీకు మార్క్స్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే బేసిక్ పేనే మనకి యాభై ఐదు వేల రూపాయల సాలరీ అయితే ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఆఫీసర్ కేటగిరీ ఉద్యోగాలు ఇక్కడ చూసినట్లయితే మార్చి ఇరవై ఎనిమిదిన మనకు అప్లై అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఉంటుందండి మే ఇరవై ఎనిమిది అంటే మార్చ్ ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ వచ్చి మే ఇరవై ఎనిమిదిన సెకండ్ ఫేజ్ వచ్చి జూన్ ఇరవై ఐదున మనకు ఉంటుంది ఇక్కడ అంటే మనకి మూడు రకాలైతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడిందండి ఆఫీసర్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనేటువంటిది గ్రేడ్ వన్ ఉద్యోగాలు మాత్రం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎందుకంటే రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి ఇవి నార్మల్ డిగ్రీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ కూడా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు పీజీ ఉండి ఎకనామిక్స్ అయితే అందులో సబ్జెక్టుగా ఉండి ఉండాలన్నమాట అలా ఉన్న వాళ్ళు మూడు అప్లై చేసుకోవచ్చు కేవలం నాకు డిగ్రీ మాత్రమే ఉందంటే గ్రేడ్ వన్ ఆఫీసర్స్కి అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం ఇది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మంచి నోటిఫికేషన్ రావడం అనేటువంటిది అరుదు అనమాట మరి ఫీజు ఎంత అంటే ఫీజు అనేటువంటిది వంద రూపాయలు అనేటువంటిది ఉందండి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు మార్క్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా జనరల్ అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి బేసిక్ పే అనేటువంటిది యాభై వేల రూపాయలు చెప్పారు లక్ష రూపాయల వరకు కూడా అన్ని అలవెన్సెస్ ఉండి కలిపి యాభై ఆరు వేలు నుంచి తొంభై వేలు వరకు అని వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది సో మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆల్రెడీ చెప్పుకున్నాను ఏప్రిల్ పదిహేడు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ అనేటువంటిది స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందండి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గుంటూరు బాపట్ల చీరాల ఇట్లా అన్ని మేజర్ సెంటర్స్ విజయవాడ ఇక్కడైతే ఉన్నాయి అన్ని చోట్ల కూడా మనకి వైజాగ్ విజయనగరం అన్ని చోట్ల కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టారు కాబట్టి చాలా మంచి అవకాశం ఇది అదేవిధంగా మరి సారీ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వంద రూపాయలు జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఉందండి మరి అప్లై చేసుకోవడం అనేటువంటిది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ అథమెటిక్ అనేటువంటి నాలుగు విభాగాల్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఫేజ్ వన్ ఎగ్జామ్ ఆ ఫేజ్ వన్ ఎగ్జామ్ అనేటువంటిది మీరు క్వాలిఫై కనుక అయినట్లయితే ఫేజ్ టూ ఎగ్జామ్కి పిలుస్తారు అక్కడ సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ అనేటువంటి సబ్జెక్ట్ మీద మీకు యాభై మార్కులకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటుంది యాభై మార్కులకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది ఇది కూడా పాస్ అయినట్లయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఏజ్ ఉండి ఈ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ మార్క్స్ ఉండి డిగ్రీ చదువునటువంటి అభ్యర్థులు ఉన్నారో మీరైతే వదులుకోవద్ది అవకాశాన్ని చాలా చాలా మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది రోజు ఇన్ఫర్మేషన్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే ఆరు షెడ్యూజోన్ టెలిగ్రామ్ గ్రూప్లు అయితే జాయిన్ అవ్వండి సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి